वामपक्ष विद्यार्थी संघाल ऐक्य कार्याचरण समिति पीडीएसयु एसएफ्ई आध्वर्यंलो तिरुपति जिल्ला सूलूरुपेट एमईओ कार्यालय मुंदु निरसन व्यक्तं चेशारु। अनंतरं वारु एमईओकी मेमोरांडम इच्चारु। ఈ సందర్భంగా పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు దోపిడీకి హద్దే లేకుండా పోతుందని తెలియజేశారు। వ్యాన్ బుక్స్ లాంటి రకరకాల పేర్లతో ఫీజులను విద్యార్థుల దగ్గర రక్తం పిండినట్లు పిండేస్తున్నారని మండిపడ్డారు। ప్రభుత్వ నిబంధనలు తుంగలతోక్కి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు। ఇకనైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల తీరును పరిశీలించాలని కోరారు। ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి లోకేష్, పీడీఎస్యు మండల అధ్యక్షులు వరప్రసాద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు। వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ సమితి పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి సూలూరుపేట ఎంఈఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది। కారణం ఈ రోజు సూలూరుపేట మండలంలో ఉన్నటువంటి ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులకు అద్దే లేకుండా పోతా ఉంది। ఈ రోజు అక్కడ చదివిచ్చే పిల్లల తల్లిదండ్రులు డైలీ వేతనం ఒకేలాగా ఉంది, నెల జీతం కూడా ఒకేలాగే ఉంది, కానీ వాళ్ళ జీతం పెరిగిందిలే, డైలీ వేతనం పెరిగిందిలే, కానీ ఇక్కడ అకాడమీ మీరు మారే కొద్దీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిడీ ఎక్కువైపోతా ఉంది। వెంటనే ఎంఈఓ గారు ఈ యొక్క పాఠశాల ఏవైతే ఫీజుల దోపిడీకి అన్ని పాల్పడుతూ ఉన్నాయో వాటిపైన స్పందించి వెంటనే పై అధికారులకు తెలియజేసి వాళ్ళ యొక్క రికగ్నిషన్ రద్దు చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం। ఈరోజు ఏవైతే బైజూస్ అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 20 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉంటే ఆ స్కూల్ని ఎత్తేయడం, అట్లాగే 70 మంది విద్యార్థులు ఉంటే మా మండలంలో ఉన్నటువంటి హై స్కూల్లో మెర్జ్ చేయడం, ఈరోజు విద్యార్థులు ఎలాగొస్తారండి, 3 కిలోమీటర్ దూరంలో ఉండే తీసుకుని పోయి చేర్పిస్తూ ఉన్నారు, 1వ తరగతి పిల్లడు, 2వ తరగతి ఈ పిల్లలు చిన్నపిల్లలు అంత దూరం ఎంత ట్రావెల్ చేయగలుగుతారండి, ఆటో ఛార్జెస్ అని రకరకాల పేర్లతో గవర్నమెంట్ బస్సులు ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ బస్సులు ఉంటే అది ఏ టైంకి వస్తుందో ఏ టైంకి పోతుందో కూడా తెలియదు। ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి వీళ్ళకి అవకాశంగా చూసుకుంటా ఉన్నారు। ఈ గవర్నమెంటు ప్రైవేట్ స్కూళ్ళకి కొమ్ముకొస్తున్నట్టుగా ఈరోజు వ్యవహరిస్తుంది తప్ప ఏ మాత్రం గవర్నమెంట్ స్కూల్ని ఈ నాడు నేడు పథకంతో మేము అమలు బాగా నీట్గా చేస్తూ ఉన్నాము, ఆ పిల్లలకి కిట్లు ఇస్తూ ఉన్నాము, ఆ బెల్ట్లు షూలు బుక్స్ అన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పేసి అని దొంగ మాటలు చెప్పుకొని తిరగతా ఉన్నది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ప్రభుత్వ పాఠశాలపై ప్రభుత్వ ఆశలపై దృష్టి పెట్టడం లేదు। ఇంకనైనా మీ కళ్ళబొల్లు మాటలు పక్కన పెట్టి ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్లో అధిక ఫీజులు దోపిడీకి అధిక ఫీజులకి పాల్పడుతున్నాయో వెంటనే వాటిపైన స్పందించి వాళ్ళ యొక్క రికగ్నేషన్ రద్దు చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు మేము పీడీఎస్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్ అయితే ఉన్నాయో వాటి మీద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఎంఈఓ స్థానికంగా సూలిపేటలో ఉండేటువంటి ఎంఈఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది। ఇంకైనా ఈ అధికారులు ఈ ప్రభుత్వం స్పందించి ఏ అయితే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీని వెంటనే అరికట్టాలి, లేని పక్షంలో ఏ అయితే ఎస్ఎఫ్ఐగా పీడీఎస్సీ వామపక్ష ఏఎస్ఎఫ్ 3 ఏ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాటిని కలుపుకోకపోయి రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆఫీసుల ముందు ప్రభుత్వ అధికారుల ముందు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా ఆందోళనకి దిగతామని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ పీడీఎస్గా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇంకైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఈ గవర్నమెంట్ విద్యా సంస్థల్ని డెవలప్ చేయాలి। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి